హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనూస్ కిచెన్. ఈరోజు నేను మీకు దోసకాయ చికెన్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. దీనికోసం ముందుగా ఒక ఆనియన్ ఇలా కట్ చేసి పెట్టుకున్నాము. అలాగే రెండు టొమాటోలు, మూడు పచ్చిమిరపకాయలు, కొన్ని కరివేపాకు రెబ్బల్ని ఇలా తుంచి పెట్టుకున్నాము. కుక్కర్లో కొంచెం ఆయిల్ వేసుకున్నామండి. ఆయిల్ వేడైందండి, కరివేపాకు రెబ్బలు వేసుకుంటున్నాము. అలాగే ఆనియన్స్ కూడా యాడ్ చేస్తున్నాం. కొంచెం పసుపు యాడ్ చేస్తున్నామండి. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాం. అర కేజీ చికెన్ తీసుకున్నామండి. అరగంట ముందే దీనికి ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్ పట్టించి పెట్టుకున్నాము. ఇప్పుడు ఈ ఆనియన్స్లోకి లైట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుంటున్నాం. ఎక్కువ యాడ్ చేయట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ చికెన్కి పట్టించాము కదా, అందుకే ఒక స్పూన్ మాత్రమే యాడ్ చేసుకుంటున్నాం. పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకున్నామండి. ఆనియన్స్ బాగా వేగాయి, ఇప్పుడు మనం చికెన్ యాడ్ చేసుకుంటున్నాం. చికెన్ బాగా వేగాలండి మనకి, ఒక 10 మినిట్స్ అలా పడుతుందండి. కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నామండి. ఇలా కొత్తిమీర యాడ్ చేసి వేయించడం వల్ల మంచి సువాసన వస్తుంది మన కర్రీ. మనకి చికెన్ బాగా వేగిందండి. ఇప్పుడు టొమాటోస్ యాడ్ చేసుకుందాము. అలాగే దోసకాయ ముక్కలు యాడ్ చేసుకుంటున్నాము. మేము ఇక్కడ ఒక చిన్న దోసకాయ మొత్తం కట్ చేసి పెట్టుకున్నాము, ఆ ముక్కల్ని యాడ్ చేస్తున్నాం. కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నామండి. మన చికెన్ పీసెస్ లైట్గా వాటర్లో మునిగే వరకు పోసుకున్నాము. ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టుకుంటున్నాము. మీడియం ఫ్లేమ్లో పెడుతున్నాము. ఒక 3 విజిల్స్ వచ్చే వరకు మనం ఉంచుకోవాలి. చికెన్ ఉడకలేదండి, ఎందుకంటే దోసకాయ కలిపి విజిల్స్ రానిచ్చాం కదా, అందుకే ఇంకొంతసేపు మగ్గనిస్తున్నాము. మీరు చికెన్లో వాటర్ పోసేసి విజిల్స్ రానిచ్చి ఆ తర్వాత దోసకాయ కలుపుతుంటే తొందరగా ఉడికిపోద్దండి. దోసకాయ చికెన్ రెడీ అయిపోయిందండి. సమ్మర్లో ఇలాగ మనం అల్లం వెల్లుల్లి ఒక్కటే వేసి మసాలాలు వేయకుండా ఉండడం వలన హెల్త్ చాలా బాగుంటుంది.